Welcome to Y5TV Telangana. సాధారణ సెలబ్రిటీగా బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టి తన ఆర్మీతో బిగ్ బాస్ షో నిర్వాహకులను హోస్ట్ నానిని శాసించి బిగ్ బాస్ విన్నర్గా అవతరించిన కౌశల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి అండతో టెలివిజన్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయ్యారో అదే అండ కౌశల్కు రివర్స్ అయింది. బిగ్ బాస్ షోలో ఎలా అయితే మ్యానిపులేట్ చేశారో నిజ జీవితంలో ఆయన క్యారెక్టర్ అంతే అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్ ఆర్మీ ఫౌండర్ ఇమామ్ మీడియాకెక్కి కౌశల్పై సంచలన కామెంట్స్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కౌశల్ వేరు, వాస్తవంలో కౌశల్ వేరు. ఆయనకు డబ్బు పిచ్చి, కౌశల్ అంటే మనీ మనీ, మనీ అంటే కౌశల్ అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంటుంది అంటూ కౌశల్ ఆర్మీ ఫౌండర్ మీడియా ముందు తన గోడు వెళ్ళగక్కారు. తన అభిమానులను రెచ్చగొట్టేసి పక్కకు తప్పుకోవటం ఆయనకు అలవాటని, తనకు వ్యతిరేకంగా చిన్న కామెంట్ వచ్చిన కౌశల్ ఆర్మీని లెట్స్ ఫైర్ అంటూ రెచ్చగొడతారంటూ వ్యాఖ్యానించారు. కౌశల్ ఫౌండేషన్ కి ఆయన జేబులో నుండి ఒక రూపాయి తీయడని, ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే మనమే అన్ని ఖర్చులను భరించాలంటూ ఆరోపించారు. బిగ్ బాస్ విన్నర్గా వచ్చిన ప్రైజ్ మనీని క్యాన్సర్ పేషెంట్లకు ఖర్చు చేస్తానని ప్రకటించిన, ఇప్పటి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టలేదని, వాటిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. ఇక రాయలసీమ కౌశల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికుమార్ కౌశల్ని చీటర్ అంటూ కౌశల్పై పలు ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ సీజన్ 2 తర్వాత వైజాగ్ అనంతపురం ప్రాంతాల్లో బోలెడు డబ్బు ఖర్చు చేసి సక్సెస్ మీట్లు నిర్వహిస్తే ఇప్పుడు కౌశల్ని ప్రశ్నించినందుకు నాపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటూ వాపోయారు. నిన్నటి వరకు కౌశల్ని చిన్న మాట అంటే అంతెత్తున లేచే కౌశల్ ఆర్మీ యూటర్న్ తీసుకోవటం, ఆయనపై సంచలన కామెంట్స్ చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ రెండు గ్రూపులుగా విడిపోయి ట్రోలింగ్ లోకి దిగారు. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.